ఉన్న కేలవాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో పదిహేను నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హరిహర శర్మ గారు సో మరి ప్రతి నెల మాస ఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో అదే విధంగా ఈ రోజు కూడా మనకి మాస ఫలాల గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు హరిహర శర్మ గారు నమస్కారం గురువు గారు మకర రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓం కళ్యాణాద్భుతగాత్రాయ శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోను మే నెల రెండు వేల ఇరవై మూడు మీ యొక్క రాశివారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ఎలాంటి అదృష్టయోగాలు యోగించబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు క్షేమం కలుగుతుంది అనేటువంటి అన్ని విషయాలను సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషరాశిలో రవి బుధ రాహు గురుగ్రహ సంచారాలు జరుగుతున్నాయి వృషభంలో శుక్రగ్రహ సంచారము మిథునంలో కుజగ్రహ సంచారము కన్యందు చంద్రగ్రహ సంచారము తులారాశియందు కేతుగ్రహ సంచారము కుంభముయందు శనిగ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ నెలలో మీ రాశి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మే నెల యొక్క మాస ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా వీరు ఏలనాడు శని యొక్క ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క రెండున్నర సంవత్సరాల్లోనూ వీరికి ఏలనాడు శని యొక్క ప్రభావం పూర్తవుతుంది అయితే వ్యయస్థితిలోనూ ఏలనాడు శని యొక్క ప్రభావం జరుగుతూ ఉంటేను దానికి తోడు చతుర్థ స్థానంలోనూ గురుచండాల యోగం అనేటువంటిది ప్రారంభమైంది ఇన్ని రోజుల నుంచి ఆర్థిక పరంగా నిలదొక్కుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడాను ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వెంబడిస్తున్నాయి దానికి తోడు ఇప్పుడు ఈ యొక్క గురుచండాల యుగం వల్లను మరిన్ని అశుభ ఫలితాలు అయితే కనుక అంటే కుటుంబపరమైనటువంటి చిక్కు సమస్యలు అయితే కనుక మొదలవ్వబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మకర రాశి వారికి ఏంటంటే కనుక ఏలనాడు శని ప్రభావం వల్ల ఇప్పటికే వృత్తిపరంగా ఒక సాటిస్ఫాక్షన్ అయినటువంటి లైఫ్ను ఎప్పుడో కోల్పోయారు ఎందుకంటే ఎంత కష్టపడినప్పటికి కూడాను ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక స్థిరత్వం ఉండదు ఎంతసేపు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కనుక ఎక్కడో తెలియనటువంటి ఒత్తిడి మాత్రం మీ మీద ఉంటూ ఉంటుంది అయితే వృత్తిపరంగా మీరు ఎంత నిలకడ తెచ్చుకుందాం ఉన్నా సరేను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట అయితే ఉద్యోగస్తులు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో మీ యొక్క సీనియర్స్ నుంచి కానీ మీ యొక్క పై అధికారుల నుంచి ఉన్నటువంటి ఒత్తిడి మాత్రం ఈ యొక్క నెలలో కొంత మేరకు ఉపశమనాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వ్యాపారస్తులకు కూడాను ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినటువంటి చిన్న లావాదేవీ ఒకటి ఉంటుంది అది కూడా నీ యొక్క నెలలోకి ఏంటంటే కనుక క్లియర్ అయిపోతుంది మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ప్రమోషన్ల వంటి వాటి గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి అలాగే వ్యాపార విస్తీర్ణత గురించి ప్లాన్ చేసుకున్నటువంటి వారికి మాత్రము అంతగా అనుకూలమైనటువంటి కాలం కాదు ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి కాలం కూడాను మరింత గడ్డు కాలంగా మారేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు అలాగే విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ యొక్క సమయంలో ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనిస్తే కనుక పంచమ స్థానంలోనూ శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల ఏంటంటే కనుకను విదేశీ విద్య గురించి ప్లాన్ చేసుకుంటున్నటువంటి వారందరికీ కూడాను చాలా చక్కగా ఉంటుందండి అలాగే మోడ్రన్ ఏవైతే కనుక విద్యలు ఉన్నాయో వాటి ఎందు ప్రయత్నాలు చేసేటువంటి వారందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి శుభ ఫలితాలు అయితే కనుక ఈ యొక్క నెలలో ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎలక్ట్రానిక్స్ వంటి వృత్తుల్లో కానీ విద్యల్లో కానీ పాల్గొంటున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు అయితే కనుక ఈ యొక్క మాసంలో ఉండబోతున్నాయి ఈ మే నెల మే నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను మకర రాశి వారికి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అండి ఏలనాటి శని ప్రభావం ఒకటి దానికి తోడు చతుర్థ స్థానంలోనూ గురుచండాల యోగం అనేటువంటిది ఇక్కడ విశేషంగా కనపడుతూ ఉన్నదండి దీనివల్లనూ కుటుంబంలో అనేకమైనటువంటి చిక్కు సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గతంలోనే ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తీవ్రత పెరిగేటువంటి సూచనలు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీకు ప్రతికూలంగాను అటు నుంచి వచ్చేటువంటి వార్త ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలండి ఈ మేనెల్లో మాత్రము ఆస్తి వివాదాల్లో కానీ కోర్టు వ్యవహార విషయాల్లో మాత్రము అశ్రద్ధ పనికిరాదండి ఎప్పటికప్పుడు మీరు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తేనే మీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక ప్రేమ వ్యవహార విషయాన్ని చూసుకుంటే కుటుంబ జీవిత భాగస్వామి యొక్క విషయాన్ని కూడా చూసుకుంటే కనుక పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది విశేషంగా వీరికి యోగిస్తుందండి గతంలో మీ యొక్క దంపతుల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు కానీ వారి యొక్క అండదండలు కానీ సకాలంలో మీకు అవుతాయి ప్రేమ జీవనంలో కూడాను మంచి సఖ్యత మీ మధ్యలో ఉంటుందండి తీపి జ్ఞాపకాలు మీ మధ్యలో ఉండబోతున్నాయి మధుర క్షణాలు కూడా ఈ యొక్క సమయంలో మీరు గడపగలుగుతారు బిందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు అవన్నీ కూడాను చాలా చక్కగా యోగించబోతున్నాయి ఈ యొక్క మాసంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కానీ విశేషంగా ఈ యొక్క రాశి వారికి సూచించేటువంటి విషయం ఏంటంటే కనుక అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి అనుకూలించేటువంటి కాలం కాదు కాబట్టి తగాదాలు వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి ఇక ఆర్థిక కోణంలో గమనించుకుంటే కనుక మకర రాశి వారికి ఏలినాడు శని ప్రభావం వల్లను విశేషమైనటువంటి లాభాలు ఏవి కూడా వ్యయస్థితిలో యొక్క ఏలినాడు శని ఉండడం వల్లనూ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మళ్ళీ వాటి పరంగాను మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అయితే కనుకను కొంత మేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి అంటే లాభాలు వచ్చినప్పటికి కూడా చేతిలో డబ్బు నిలవదు అలా వస్తుంటే వెయ్యి రూపాయలు జోబులోకి వస్తేనూ పన్నెండు వందల జోబులో చల్లిపోతుంటాయి ఈ రకంగా వచ్చిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువగానే ఖర్చు అవుతుంది కానీ రొటేషన్ అనేటువంటిది తాగదు ఆర్థికపరమైనటువంటి నష్టం లేదు లాభం లేదు కానీ పాత బకాయిలు కానీ రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అవి మాత్రం కొంత మేరకు ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక ఆరోగ్య స్థితిని గమనిస్తే కనుకను ప్రత్యేకంగా పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏమీ ఉండవండి కానీ ఆ యొక్క ఇరవై రోజులు ఆరోగ్యంగా ఉంటే కనుక పది రోజులు మాత్రం ఏదో దానితోటి ఇబ్బంది పడుతుంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఏలినాడు శని వల్ల ఎప్పుడు కూడాను బద్ధకంగా వ్యవహరిస్తుంటారు అది మినహాయించి పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కనుకను ఏవి కూడాను కనబడట్లేదు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృత్తిపరంగా మధ్యస్థవమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క వృత్తిపరంగా చూసుకుంటే కనుక వచ్చేటువంటి అడ్డంకులు మాత్రము అవన్నీ కూడా తొలగించుకోవడానికి విశేషంగా కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మకర రాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది కూడా కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని పారాయణం చేయండి లేకపోతే కనుక ఓం క్రోమ్ కాలభైరవ యనమహ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని అణనిత్యం కూడా చాంటింగ్ చేస్తూ ఉండండి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి శనైరుడి దగ్గర నల్ల ఒత్తితోటి దీపారాధన నుముల నుంతో దీపారాధన చేసేసి ద్వాదనామ శని శనైశ్చర స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల కూడాను మీకున్నటువంటి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయేసి ఈ యొక్క మాసంలో సకల శుభాలు సకల శ్రేయస్సులు మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ సూచించినటువంటి దైవారాధన ఆచరించడం వల్లను ఈ మాసంలో మీకు కలగబోయేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం పొంది ఆ యొక్క దైవ కృపచేతను మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను సంకల్ప సిద్ధి విజయము శ్రేయస్సు కలగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క ఉమామహేశ్వరిని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్థా సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుంది తద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకున్నటువంటి ఇబ్బందులు కలిగినటువంటి పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను థ్యాంక్ యూ గురుగారు చాలా చక్కగా వివరించారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్